స్వాతంత్ర్య సమరస్ఫూర్తితో దేశాన్ని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటానికి మోడీ అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకోవటానికి దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐటీసీ సిఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ధర్నా చేశారు. ఏఐటీయూసీ సిఐటీయూసీ ఆధ్వర్యంలో రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేశారు. శ్రీకాళహస్తి ప్రధాన రహదారి నుంచి విమానాశ్రయం వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనగా విమానాశ్రయం చేరుకుని విమానాశ్రయం వద్ద ధర్నా నిర్వహించారు. అంశాలతో నిర్మితమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈ దేశంలో ఉన్నటువంటి రెండు పుట్ట కుటుంబాలకు అదానీ అంబానీలకు విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని కోటీశ్వర్లకు మన రంగాన్ని కూడా మోడీ అంబానీలకు అదానీలకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నంలో మూడు చట్టాలు తీసుకొచ్చారు. అదే పద్ధతుల్లో లాభాల్లో వస్తున్నటువంటి నవరత్నాలుగా పేరుగాంచినటువంటి నవరత్నాలుగా ఉన్నటువంటి కంపెనీలను సైతం ఈ దేశంలో వాళ్ళకు ప్రైవేట్ పదిపేట ప్రయత్నంలో ఉండాలి. దీనివల్ల ఈరోజు సహజంగానే ఆర్థిక వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న తర్వాత విదేశీ కొత్త సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు రాజకీయ పలుకుబడి కోసం రాజకీయ ఆధిపత్యం కోసం అర్హులు చేస్తారు, ఆధిపత్యాన్ని కైవసం చేసుకుంటారు. అప్పుడు మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోతారు. పార్లమెంట్లో అర్థవంతమైన చర్చలు కాకుండా వాళ్ళు చెప్పేటటువంటి పద్ధతుల్లో వాళ్ళకి అనుకూలమైన ప్రజానుకూలమైనట్టు కాకుండా వాళ్ళకి అనుకూలమైన పద్ధతుల్లో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఈ చట్టాలు తయారవుతాయి, ప్రజా సంక్షేమం కళ్ళవుతుంది. అందుకే మేము ఈరోజు చేసేటువంటి పోరాటం ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పని చేసే పోరాటం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని, ఈ దేశాన్ని కాపాడాలని చెప్పనేటువంటి పద్ధతుల్లో ఈ దేశభక్తియుతమైనటువంటి పోరాటం, గత స్వాతంత్ర పోరాటం సందర్భంగా ఈ దేశాన్ని విదేశస్తులు కొల్లగొడుతున్నారు కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కొల్లగొడుతున్నారని చెప్పని ఈ దేశంలో జల్లగొట్టి మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకొని మన వ్యవస్థను మనం నిర్మించుకున్నటువంటి క్రమంలోనే ఈరోజు ఆ స్ఫూర్తితో మరో స్వాతంత్ర పోరాటానికి మరో దేశభక్తియుత పోరాటానికి ఈ దేశ ప్రజానీకం సమాయత్తం కావాలని చెప్పని పిలుపునిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయాన్ని అమ్మడం అంటే దేశ ద్రోహం ఇది. ఈరోజు బీజేపీ దేశద్రోహానికి పాల్పడుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అదానీలకి అంబానీల పరం చేయడం కోసం ఈ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టి అమ్మకానికి పెడుతూ ఉంది. వీటిని వ్యతిరేకించే వాళ్ళు దేశభక్తులు. ఈరోజు దేశభక్తియుతమైనటువంటి పోరాటాన్ని తిరుపతి విమానాశ్రయం దగ్గర మేము చేపట్టాం. అన్ని వర్గాల ప్రజానీకం మాకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయాలి.